ఫ్రెండ్స్ స్వాగతం ఫ్రెండ్స్ మనలో చాలా మందిని వేధించే అనేక సమస్యల్లో అతి పెద్ద సమస్య ఆర్థిక సమస్య ఆర్థికంగా మంచి స్థితిలో ఉండాలని మనంతరం కోరుకుంటాం ధనలాభం కలకాలని మనకున్న సమస్యలన్నీ తొలగిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం అయితే ఇప్పుడు ఈ వీడియోలు చూపించబోయే ఈ ఒక్క పరిష్కారం మీరు చేసి చూడండి దానివల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో మీరు చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వేప చెట్టు కనుక మీకు కనబడితే ఈ ఒక్క పరిహారం చేయండి మీకు ఖచ్చితంగా ధనలాభం అనేది కలుగుతుంది ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా పోయి ఇరవై నాలుగు గంటల్లో అవుతారు మీ మనస్సులో ఈ ఒక్క మాట అనుకుని ఈ పరిహారం చేయండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింపుల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్లోడ్ ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు వేప చెట్టు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం వేప చెట్టు అనేది అద్భుతమైన శక్తులు కలిగిన వృక్షం వేప చెట్టును మనం ఇళ్లలో పెట్టుకోవటం వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి ఇంతకీ వేప చెట్టుకు శక్తులు ఎటువంటివి ఉన్నాయంటే ఆ చెట్టు ఇంటి ఆవరణలో ఉండటం వల్ల మనపై గాని మన ఇంటిపై గాని చెడు ప్రయోగాలు అన్నింటినీ కూడా ఈ చెట్టు అడ్డుకుంటుంది ఎవరైనా మనపై చెడు ప్రయోగం చేసినప్పుడు వేప చెట్టు అనేది మొత్తం కూడా పసుపులోకి మారిపోయి బయట వాళ్లు చేసే చెడు అంతా కూడా తనే తీసుకుంటుంది అలాగే చెట్టు చనిపోతుంది కూడా అలాంటప్పుడే మనం జాగ్రత్తగా గమనించాలి మనపై ఎవరు చెడు ప్రయోగం చేశారని మనం తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మనకి వేప చెట్టు ఇంటి ఆవరణలో ఉండటం వల్ల ఆక్సిజన్ కూడా వంద రెట్లు ఇస్తుంది మరియు మంచి ఆరోగ్యాన్ని మనకి అందిస్తుంది అంతేకాకుండా దాని ఆకులు తినటం వల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి వేపు పుల్లతో పళ్ళు తోమటం వల్ల చిగులు కూడా బలపడతాయి అందుకే మీరు మీ ఇంటి ఆవరణలో వేప చెట్టును ఖచ్చితంగా పెంచుకోవాలి ఇవే కాకుండా వేప చెట్టు వల్ల మనకి ఇంకా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి ఎన్నో ఆయుర్వేద ఔషధాల తయారీలో ఈ వేపను ఉపయోగిస్తారనే సంగతి మనందరికీ తెలిసిందే వేపలో యాంటీబయాటిక్ లక్షణాలు చాలా ఉన్నాయి ఎన్నో వ్యాధులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది ఇక పరిహారం విషయానికి వస్తే వేప చెట్టుతోనే ఎందుకు చెయ్యాలి అంటే మనకి వేరే చెట్లు చాలా ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ప్రత్యేకంగా మనం వేప చెట్టును దేవుని పూజల్లో ఉపయోగిస్తాం అంతేకాదు మనం స్వయానా వేప చెట్టును దేవతగా కూడా కొలుస్తాం వేప ఆకులతో బోనాలు వేస్తాం బోనాల పండగ వచ్చిందంటే వేప ఆకులను కొమ్మలను ఊరేగింపులో వాడతాం ఈ వేప చెట్టుకు దుష్ట శక్తులను తరిమి కొట్టి అద్భుతమైన శక్తి ఉంది ఈ పరిహారం ఒక్కటి మీరు చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మనస్సులోని భయం భయాందోళనకు కూడా మీరు దూరమవుతారు మీరు చేయాల్సిందల్లా సాయంత్రం చక్కగా స్నానం చేసి దేవునికి దండం పెట్టుకుని రెండు లవంగాలను తీసుకొని ఒక పేపర్లో ముడుపు కట్టండి తరువాత దిండు కింద పెట్టుకుని పడుకోండి మరుసటి రోజు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి దేవునికి దండం పెట్టుకుని ఆ ముడుపును తీసుకుని దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి లవంగాలను చెట్టు దగ్గర పెట్టి మనసులో ఇలా అనుకోండి నాలో ఉన్న భయాలు అన్నీ తొలగిపోవాలి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి ఏ దుష్టశక్తి కూడా నన్ను దరిచేరకూడదు అని మనసులో గట్టిగా అనుకోండి ఆ తర్వాత ఆ చెట్టు మొదట చిన్న గోతిని తవ్వండి అందులో లవంగాల ముడుపు వేసి మట్టిని కప్పేయండి ఇలా చేసిన ఇరవై నాలుగు గంటల్లో కచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంట్లో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోయి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు చూస్తారు ఇది పురాణాల్లో చెప్పబడింది వేప చెట్టు గురించి మన పెద్దలు ఎంతో బాగా చెప్పారు ఈ పరిహారం చేయటం మాత్రం మర్చిపోవద్దు దీనికోసం మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు కదా ఫ్రెండ్స్ తప్పకుండా మీ సమస్యలన్నీ తొలగిపోవటానికి ఈ పరిహారాన్ని చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి